దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఇంతవరకు ప్రేమించి ఆయన చూపిన కృపా మహదైశ్వర్యంకై దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసుకొని ఈ దిన వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. మీరున్న స్థలంలోనే తల వంచి కంటి మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, మహిమగల తండ్రివి, మా కొరకు సిలువలో యాగమై తిరిగి లేచిన దేవుడవు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరలా రానయ్యున్న రారాజు అయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మా జీవితాల్లో ఎదురయ్యే ప్రతి సందర్భంలో కూడా మీరు మాతో ఉన్నారు. మాకు చాలిన దేవుడిగా ఉన్నారు నాయన, మా సహకారిగా ఉన్నారు, మాకు తోడుగా ఉన్నారు. మీకు స్తోత్రం నాయన. మీరు లేనిదే మా జీవితాల్లో ఏది లేదని మేము గుర్తించాము తండ్రి. మీరే ఇప్పుడు కూడా మాతో ఉన్నారని నమ్ముతూ ప్రభువ, ఈ సమయంలో ప్రారంభిస్తున్నటువంటి వర్తమానాన్ని ప్రతి వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా, ప్రతి వారి కుటుంబాల్లో, సంఘాల్లో, వ్యక్తిగతంగా ఒక నూతన క్రియ జరిగించే విధంగా మీరు ఆశీర్వదించి అనుగ్రహించమని పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడండి. మీరు గ్రహించుకున్నట్లుగా ప్రతి వారికి గ్రహింపు దయచేయండి. గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం ప్రతి వారు అనుభవించడం సహాయం చేయండి. యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ జీవితంలో అతి ప్రధానమైనటువంటి ఒక విషయాన్ని గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తవుడు అనగానే సేవకుడైనా, విశ్వాసైనా, అపోస్తలుడైనా, ఇంకా గొప్ప స్థాయిలో ఉన్న ఏ భక్తుడైనా సరే చేయవలసినటువంటి ఒకే ఒక పని, ఒకే ఒక ప్రక్రియ క్రైస్తవ జీవితంలో ఉండే అతి ప్రధానమైనది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రార్థన అనగానే ఎవరికి వాళ్ళకి పాటలు పాడేటప్పుడు బాగానే ఉంటారు. అయ్యగారులు ఏదో ఒక విధంగా మంచి టాలెంట్ ఉపయోగించి వర్తమానం ఎలాగల ప్రజల మనసులోకి ఎక్కేటట్టుగా చేస్తున్నారు. కానీ ప్రార్థన అనేది మాత్రం ఎవరు ఎక్కించలేరు, ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. కానీ ఈ విషయం వచ్చేటప్పటికే విశ్వాసి కానీ, సేవకుడు కానీ ఎందుకో ప్రార్థన విషయంలో వెనకబడిపోయారు అనిపిస్తుంది. ప్రార్థనే మన జీవితాల్లో అన్ని జరిగిస్తుంది. ఈ ప్రార్థన యొక్క ప్రాధాన్యతని భక్తులందరూ గుర్తించారు. యేసుప్రభు వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనుటకు ఈ ఉపమానం చెప్పాడని ఒక ఉపమానం రీతిగా ఆయన ప్రార్థనే ఆవశ్యకతను తెలియపరిచారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసి పత్రికలు అలా అంటారు, ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థన చేశాను అంటున్నాడు. ఇలా చెప్పకుండా వెళితే భక్తులందరూ, దావీదు, దారియేలు, భక్తులందరూ ప్రార్థన చేసిన వాళ్ళే. అయితే ఈ ప్రార్థన ఎలా చేయాలి? ఇక మరి కొంతమంది తప్పదు కనుక బయటికి వెళ్ళేటప్పుడు పని అవ్వాలి కనుక, దేవుడు తోడుగా ఉండాలి కనుక, దేవా ఈ పని అయ్యేటట్టు చేయండి, సహాయం చేయండి, ఆమెన్, ఇట్లా పొడి పొడి ప్రార్థనలు అయిపోయినాయి. అయితే అసలు ఎలా ప్రార్థన గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. యాకోబు ఈ ప్రార్థన గురించి చాలా స్పష్టమైన విషయాలు చాలా బాహాటంగాను స్పష్టంగాను తెలియపరిచారు. మొదటి అధ్యాయం ప్రార్థనతో ప్రారంభిస్తారు, చివరి అధ్యాయం ప్రార్థనతోనే ముగిస్తాం మనం చూస్తాం. నాలుగో అధ్యాయంలో ప్రార్థన మీరు అడుగుతారు కానీ పోరాడతారు కానీ దేవుని మీరు యుద్ధాలు చేస్తారు, దేవుని నడకపోతే మీరు ఏమి దొరకదని నాలుగో అధ్యాయంలో ప్రస్తావిస్తూ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచారు. అయితే ఈరోజు మన ధ్యానం కోసం యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 14 నుండి 18 వరకు ఉన్న వచనాలను చదివి ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ చదువుతున్నాం, చూడండి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే 3 ప్రధానమైనటువంటి విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఎలా ప్రార్థన చేయాలి,
ఎలా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయబెట్టో నేర్పమని శిష్యులు అడిగితే ప్రభువారు వారికి ఒక మాదిరికరమైన ప్రార్థన, పరలోక ప్రార్థనని మనం చెప్పుకునే పరలోక ప్రార్థన వారికి ఆయన నేర్పారు. మరి ఈ రోజున మనం ఎలా ప్రార్థన చేయాలో, ఏమని చేయాలో ఇక్కడ రాయబడి ఉంది. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘము పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థింపబలను, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణనుందును. మొట్టమొదటి విషయం చూసినట్లయితే ప్రియులారా, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్లో రోగి అయ్యా ఉన్నాడా అని ఉంది, కానీ పాత తెలుగు బైబుల్ కొంత ట్రాన్స్లేషన్ దాన్ని ఇలా చెప్పబడుతుంది ఏంటంటే, మీలో ఎవడైనా ఖాయిలా పడి ఉన్నాడా, ఖాయిలా పడి ఉంటాం అంటే కథలు లేకుండా పడి ఉంటాం, రోగం వచ్చి బాధ వచ్చి అనారోగ్యంతో మనసులో కథలు లేని స్థితిలో ఉంటే అప్పుడు పిలిపించాలి. కానీ వాళ్ళ మనవాళ్ళకి ప్రతి చిన్నదానికి అమృతాంజన్ జండుబాంలాగా అందులో ప్రతి కోటానికి వెళ్తే ప్రతి ఒక్కరికి కొబ్బరి నుండి డబ్బాలు అమ్మేస్తున్నారు మనవాళ్ళు. ఏదో ఒక ఆవిడికి ఇట్లాగే ప్రార్థన చేయడానికి వెళ్ళే ప్రార్థన చేయమని అడిగింది, అమ్మ బాగున్న చాలా అసలు సెలైన్ పెట్టాలంటున్నారు, వణికిపోతుంది, తలనొప్పి ఒకటే ఒళ్ళు కాలిపోతుంది, అబ్బాయి ఇప్పుడే డాక్టర్ గారిని తీసుకురావడానికి బండి కోసం వెళ్ళాడు, ఆటో కోసం వెళ్ళాడు అని చెప్తే, సరే ఆ టయానికి నేను వెళ్ళాను బాగోలేదని తెలిసి, ఏమ్మా మరి ప్రార్థన చేయనా అన్నాను. మరి భలే వాళ్ళు చేయండి, ప్రార్థన చేయడానికి ఎవరు తినరు కదా, ప్రార్థన చేయమన్నారు. సరే ప్రార్థన చేయమనగానే నాకున్న అలవాటు ఏంటంటే నూనె రాసి ప్రార్థన చేయడం అలవాటు, బైబిల్లో ఉంది కాబట్టి. మరి మనవాళ్ళు ఏంటో మరి ఇటు చేతులు ఇసిరి పడేస్తున్నారు, అది ప్రార్థన అంటున్నారు, అది బైబిల్లో ఉందో లేదో నాకు తెలియదే, కానీ బైబిల్లో ఉంది చేద్దాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. నూనె రాసి ప్రార్థన చేయమన్నారు కాబట్టి అమ్మ నూనె డబ్బా ఉందా ఉన్నాను, ఉంది అంది స్తోత్రం. మరి ఒక డబ్బా లేకపోవడం ఏంటని చూపింది, ఒక అర డజన్ డబ్బాలు పట్టుకొచ్చింది. ప్రతి ఏమంటారా మీటింగ్కి వెళ్ళిన ఏ పేర్లు దాని నిండా ఆ స్టిక్కర్ ఉంది, మొత్తం అర డజన్ డబ్బాలు ఉన్నాయి అక్కడ, అందులో ఏదో ఒక డబ్బా, వాళ్ళు సేవకులేగా ప్రార్థన చేసిందేగా నూనె కదా మనకు కావాల్సింది, సరే ఒక డబ్బా తీసుకున్నాను నేను. చూస్తే అండి మీరు నమ్మండి, డబ్బాలన్నీ దుమ్ము పెట్టున్నాయి, దులిపి ఆ మూత నేనే సీల్ ఓపెన్ చేసి అప్పుడే అందులో నూనె తీసి సిలువ వేసి అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఆమె తలలోంచి ఒక సెగ బయటికి వెళ్తున్నాను, నా చేతికి దొరుకుతుంది, అలా బయటికి వెళ్ళిపోతుంది. ప్రార్థన చేసి ఆమె అనేటప్పటికి అప్పుడు దాకా ఒక రకంగా మాట్లాడినప్పుడు నార్మల్ అయిపోయింది, చక్కగా మాట్లాడుతుంది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మన వాళ్ళందరికీ తెలుసు అయ్యగారిని పిలిపించుకోవాలి, నూనె రాసి ప్రార్థన చేయించుకోవాలి, నూనె డబ్బాలు కూడా కొనుక్కొచ్చుకునేది అందుకే. కానీ చిన్న మనవి ఒక ఆలోచించండి, నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు, డబ్బాలు తెచ్చుకున్నావు, ఏ డబ్బా ఒక డబ్బా తెచ్చుకున్నావు, దాన్ని సిలువ వేసుకోమ్మా, దాన్ని రాసి ప్రార్థన చేసుకో, ఆ డబ్బాలు తెచ్చుకుని అక్కడ పెడితే ఏమో అర డజన్ డబ్బాలు పెట్టుకుందామే, ఒక్క డబ్బా ఓపెన్ చేసలేదు. సరే ఏదేమైనా ఇక్కడ మనం చూస్తే మీలో ఎవడైనా రోగి అయి ఉంటే ప్రార్థన, అంటే రోగం పోవాలంటే ప్రార్థన, నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ కూడా పొందుతాడు. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రియులారా మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి, విశ్వాస సహితంగా, అక్కడ స్పష్టంగా ఉంది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. రెండోది ఏమని రాయబడి ఉంది, పాపములు, మీ పాపాలు ఒకరితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలది, మనఃపూర్వకమైంది, బహుబలము గలదై ఉంటుంది. విశ్వాస సహితమైన ప్రార్థన, రెండవది మనఃపూర్వకమైన ప్రార్థన, ఒకరితో ఒకరు పాపాలు ఒప్పుకున్నప్పుడు అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునేప్పుడు మనఃపూర్వకంగా చేయండి, మనస్ఫూర్తిగా చేయాలి. ఇవాళ మన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ దానిలో విశ్వాసం కనపడతలా, విశ్వాస సహితంగా ఉండాలి మన ప్రార్థన. రెండవది మనఃపూర్వకంగా ఉండాలి. మూడవది చూస్తే ఏలీయా మనవంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను, భూమి తన ఫలం ఇచ్చను. మూడో చూస్తే ఆసక్తి కలిగిన ప్రార్థన, ఏలీయా మనలాంటి స్వభావం గల మనుషుడే. ఇక్కడ చూసినటువంటి ఈ విషయాల్లో చూస్తే 3 విషయాలు, 1 స్వస్థత, 2 పాపక్షమాపణ, 3 అద్భుతం, ఆకాశం వర్షం ఇవ్వలేదు, ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి ఫలం ఇచ్చింది, అద్భుతం.
స్వస్థత ఉంది, పాపక్షమాపణ ఉంది, అద్భుతం ఉంది. దేనిలో? ప్రార్థనలో. ఎలాంటి ప్రార్థన అది? విశ్వాస సహితమైన ప్రార్థన, మనపూర్వకంగా చేసే ప్రార్థన, ఆసక్తి గల ప్రార్థన. మనం చేసే ప్రార్థనలో మనసు పెట్టి చేయట్లా, అన్నిటి మీద మనసు పెడుతున్నారు కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకో నిరాశ. అయిద్దంటారా? దేవుడు చేస్తాడంటారా? ఎందుకు ఈ సందేహాలు? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, పాపాలు చేస్తే పాపక్షమాపణ దొరుకుతుంది. మనపూర్వకంగా ప్రార్థన చేయండి. ఏలియా ఆసక్తిగా ప్రార్థన చేశాడంట. రాజు దగ్గరికి వెళ్ళి ప్రకటించాడు, నేను నా మాట ప్రకారం కాక భూమి మీద వర్షం కానీ మంచు కానీ పడదని. వెళ్ళి అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా ఇలా ప్రకటించాను, నువ్వు నా మాట కాకుండా ఈ భూమి మీద వర్షం రానివద్దు. దేవుడు మరలా చెప్పాడు, నువ్వు వారిని దర్శించబోతున్నాను, వెళ్ళు ఏలియా వారితో మాట్లాడు. వెళ్ళాడు. బయలుదేవుడైతే బయలుదేవి సేవించండి, యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి. వారంతా తెలుసుకున్నారు యెహోవా దేవుడని అక్కడ ఒక సూచన ద్వారా. వెంటనే ఏలియా వెళ్ళిపోయి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడం, దేవా ఇప్పుడు భూమి మీద వర్షం ఇవ్వు. అతడు ఆసక్తిగా ప్రార్థన చేస్తుండగా అరచేయి అంత మేఘం కనపడింది. అదే మేఘావృతం అయిపోయి మోపైన వాన కురిసింది. ఆసక్తి. ప్రార్థన చేసేటప్పుడు అన్నిటికీ ఆసక్తి చూపిస్తారు కదా. సెల్ ఫోన్ చూపించోటానికి, అన్ని చూడటానికి ఆసక్తి చూపిస్తావు. ప్రార్థనకి ఎందుకు ఆసక్తి లేకుండా పోతుంది? ఒకసారి గమనించండి ప్రియులారా, మనం ఏం చేసి ఏ పని అయినా ఆ కాసేపే మనకు తృప్తినిస్తుందేమో కానీ ఒక ప్రార్థన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది. ఆసక్తిగా ప్రార్థన చేయండి, దేవా నా జీవితంలో అద్భుతం చేయండి అని. ఆసక్తిగా ప్రార్థన చేయండి, దేవా నా జీవితంలో ఈ కార్యం నెరవేర్చండి అని. కానీ ఇలా ప్రార్థన చేసే విషయంలో చాలామంది వెనకబడిపోయి చేయగలిగిన దేవుణ్ణి కలిగి ఉండి చాలా విషయాలు వెనకబడిపోతున్నాం. ప్రార్థన చేయాలని తెలుసు కానీ ఆసక్తి లేదు. మనపూర్వకంగా చేయాలని తెలుసు, ఏదో అలవాటైన ప్రార్థన నోటికి అలవాటు పడిపోతాయి కొన్ని ప్రార్థనలు. అదే ఆ ప్రార్థన అలా వెళ్ళిపోతా ఉండదు. ఒక కొంతమంది ఉన్నారు నాకు తెలిసినాడు, ప్రార్థనలు మోకరిత్తి 3 గంటల దాకా లేగరు. అంటే వరుస పెట్టారు, ఇక వరుస పెట్టి ఒక సోదరుడు అంటాడు, మా మేము ప్రార్థన మొదలు పెట్టగానే ఫస్ట్ లిస్ట్లో మీ పేరే వస్తుందండి అంటాడు. ఓహో ఇంటికి ఒక అలవాటు అయిపోయింది అనమాట వరుస పెట్టి పదాల కోసం అని చెప్పి. ఈ కొత్త వాళ్ళు యాడ్ చేసేదాకా ఎక్క వాళ్ళకి. అలా కాదు, మనసు పెట్టి చేయండి, మనపూర్వకంగా చేయండి. అలా చేస్తే పాపాలు చేసిన పాప క్షమాపణ దొరుకుతుంది. రోగిగా ఉంటే అంటే మంచంలో లేవలేని స్థితిలో ఉండి కూడా లేస్తాడు. ఆసక్తి కలిగిన ఏలియా ప్రార్థన అద్భుతాలు చేసింది. అయితే చూడండి ఒకసారి మన ప్రార్థనలు ఎలా ఉంటాయో మొదటి అధ్యాయం కదా. ఒకసారి మొదటి అధ్యాయం 5 నుంచి 8 వచనాలు, యాకోబు పత్రిక 5వ మొదటి అధ్యాయంలో 5 నుండి 8వ వచనం చూస్తే, మీలో ఎవరికైనా జ్ఞానము కొరువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలిండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఇక్కడ చూస్తున్నట్లయితే మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి అని చెప్తున్నాడు. అంటే జ్ఞానం, ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిది జ్ఞానం, దేవుడు ఒకడు మాత్రం ఇవ్వగలిగింది జ్ఞానం. యోగు గ్రంథంలో మనకు రాయబడి ఉంటుంది, వెండికి గని ఉంది బంగారానికి గని ఉంది కానీ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అనేది వెతికితే జ్ఞానానికి మూలాధారం దేవుడు అని చెప్తాడు. యెహోవా వల్లనే జ్ఞానం కలుగుతుంది, ఆయనే జ్ఞానాధారం మూలాధారం అని మనకి యోగు గ్రంథం 28వ అధ్యాయం మనం చూస్తాం. కనుక ప్రియులారా చూసినట్లయితే మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుణ్ణి అడగాలి, అప్పుడు ఆయన అది అతనికి అనుగ్రహిస్తాడు. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయు దేవుడు అని చెప్పబడింది. అంటే మీలో ఎవరికి ఏ కొదువు ఉన్నా సరే జ్ఞానం కొదువుగా ఉన్నవాళ్ళు జ్ఞానం అడగండి, ఆరోగ్యం లేని వాళ్ళు ఆరోగ్యం అడగండి, సంతోషం లేని వాళ్ళు ఏది కొదువు ఉంటే అది అడగండి. ధారాళంగా ఇచ్చే దేవుడు ఉన్నాడు. అయితే ఎలా అడగాలి? నిస్సందేహంగా అడగండి. నాకు ఇది అవ్వదు అన్నట్టుగా అడగొద్దు, సందేహం లేకుండా అడగండి. అయితే కొంతమందికి ప్రార్థన చేస్తారు కానీ ఎన్ని సందేహాలో అయిద్దంటారా పాస్టర్ గారు,
ఐదంటారా పాస్ట్ గారు అన్నప్పుడు అసలు మా ప్రార్థన చేయడం అనవసరం. మరికొంతమంది మన విశ్వాసులకి ఈ మాటలు నన్ను తప్పు పడతారేమో, కానీ ఆలోచిస్తే మీకు అర్థమైంది. కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయి, అయ్యా నీ చిత్తం అయితే వచ్చే ఇచ్చే అంటే దేవుని చిత్తం కాకపోతే వదిలేసేటప్పుడు అది ఎలా, దాని జవాబు ఎలా ఇస్తాడు దేవుడు? దేవుని చిత్తమేదో అది అడగండి. బైబిల్ వేడు ఏమని చెప్తుండే అంటే ఆయన ఇష్టానుసారంగా ఆయన చిత్తానుసారంగా అడిగితేనే ఏదైనా ఇస్తాడని ఉంది. చిత్తమైతే అన్నప్పుడు ఏముంది అక్కడ, సందేహం నీకే ఉంది అక్కడ. సందేహం లేకుండా ప్రభు నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం దయచేయండి, ఆరోగ్యం లేదు ఆరోగ్యం ఇవ్వండి, ఇది దేవుని చిత్తమే కదా. నువ్వు ఆరోగ్యంగా ఉండడం దేవుని చిత్తం, నువ్వు సంతోషంగా ఉండడం దేవుని చిత్తం, నీ ఇల్లు కట్టుకోవడం దేవుని చిత్తం, నీకు ఉద్యోగం లేకపోతే నీ వ్యాపారం అభివృద్ధి చెందడం దేవుని చిత్తమే. అవన్నీ అయ్యే వద్దాం లేదా దేవుడు, మరి దానికోసం నీ చిత్తం అయితే అంటే ఎట్లా? అలా కాదు, సందేహపడద్దు. 11వ అధ్యాయం ఎబ్రీ పత్రికలు ఎవరు ఉంటుందో మనకు తెలుసు. విశ్వాసాన్ని గురించి చెప్తూ 5వ వచనంలోకి వచ్చేటప్పటికి దేవుని ఎందుకు వచ్చువాడు, ఆయన ఉన్నాడని, తనకు ప్రార్థన చేయువారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా అని రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైన అసాధ్యం, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. దేవుని దగ్గరకు వచ్చావు నువ్వు, ప్రార్థనలో మోకరించావు, మరలా నీ చిత్తమైతే క్షమించండి ఇలా అంటున్నందుకు. యేసు ప్రభు వారు గెత్సెమనె తోటలో తండ్రి నీ చిత్తమైతే అన్నాడు, కానీ అక్కడ ఆయన తొలగించలేదే గిన్నని. నీ చిత్తమైతే అనే ప్రార్థనకు జవాబు రాదు, గుర్తుపెట్టుకోండి. దేవునికి ఏది ఇష్టం అది అడగండి, నీకేది అవసరం అది అడుగు. ఒకవేళ నీ భోగాల కోసం అడిగితే, ఆ 4వ అధ్యాయం ఇదే యాకోబు చెబుతాడు, నీ భోగాల కోసం అడిగి ఉత్తరం అది ఎవడు దేవుడు, అలాంటి ప్రార్థనలు ఆలకించడం. కానీ ఆయన నీకేది అవసరం అడుగు, జ్ఞానం కొదువుగా ఉంటే అడుగు, ఆరోగ్యం కొదువుగా ఉంటే అడుగు, ఇంట్లో సమాధానం లేకపోతే అడుగు, ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు లేకపోతే, అయ్యా నా చుట్టుపక్కల ప్రజల మధ్యలో నాకు మంచి సమాధానం సంతోషం ఇవ్వని ప్రార్థన చేయి. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేస్తాడు. కాబట్టి అతడు ఏమాత్రం సందేహించకుండా విశ్వాసంతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాలను పోలి ఉంటాడు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడు, ద్విమనస్కుడై తన సమస్త మార్గాల్లో అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకుతుందని అసలు తలంచుకునే తలంచుకోరాదంట. నువ్వు అస్థిరంగా అడిగితే, అవిశ్వాసంతో అడిగితే, రెండు మనసులతో చేస్తే ప్రార్థన దేవుడు ఆలకించడు. మరి ఎలా చేయాలి? విశ్వాస సహితంగా, మనఃపూర్వకంగా, ఆసక్తిగా, నిస్సందేహంగా. మనం చిన్నప్పటి నుంచి వినే ఒక, అది నిజంగా జరిగిందో కథ కానీ చాలా పాపులర్ అయింది అది మాత్రం. ఒక ఊరిలో వర్షాలు పడకపోతే ఒక పాస్టర్ గారు సంఘంలో వర్షం కోసం ప్రార్థన చేద్దామని అనౌన్స్ చేస్తే మన సహోదరులు బయలుదేరారు ప్రార్థనకి. దేనికోసం అంటే వర్షం కోసం ప్రార్థన చేయడానికి, వర్షం ఇవ్వయ్యా దేవాన్ని ప్రార్థన చేయడానికి. వాళ్ళిద్దరూ, ఒక ఇద్దరు సహోదరులు బయలుదేరుతుంటే వాళ్ళ పాప, ఒక చిన్న పాప వచ్చి అడిగింది, అమ్మ ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడిగింది. అమ్మ మేము అయ్యగారు వర్షం కోసం ప్రార్థన చేయమని చెప్పారు, వర్షం కోసం ప్రార్థన చేయడానికి వెళ్తున్నామంటే ఆగండి ఆగండి అని చెప్పి ఇంట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి గొడుగు తీసుకొచ్చింది. గొడుగు తీసుకొచ్చింది మరి మీరు గొడుగు తీసుకెళ్ళండంటే వీడికేం కోపం వచ్చేసింది, ఎందుకు మేము అసలే వర్షాలు లేక చచ్చిపోతుంటే నీకు ఎగతాళిగా ఉందా, గొడుగు తెచ్చేవేంటి అన్నారంట. అప్పుడు ఆ చిన్నపిల్ల చెప్పిన విశ్వాస సహితమైన సమాధానం ఏంటంటే, అమ్మా మీరు ఇప్పుడు వెళ్తారు దేవునికి మొరపెడతారు, ప్రార్థన ఆలకించే దేవుడు ఖచ్చితంగా మీకు వర్షమిస్తాడు, వచ్చేటప్పుడు మీరు తడిసిపోతారేమో తీసుకెళ్ళండి అని చెప్పిందంట. అంటే ప్రార్థన చేయడానికి వెళ్ళే వాళ్ళకి లేని విశ్వాసం, ఇంట్లో ఉన్న ఈ చిన్న పిల్లకి వర్షం దేవుడు ప్రార్థన ఆలకించిన వెంటనే దేవుడు వర్షమిస్తాడని నమ్మింది ఆ అమ్మాయి. అవును ప్రియులారా, ఈ రోజున మనం నిస్సందేహంగా అడగాలి, ఆసక్తిగా అడగాలి. 12వ అధ్యాయం అపోస్తల కార్యం మనకు తెలుసు, ఒక సంఘటన, ప్రాచుర్యమైన సంఘటన. పేతుల్ని బంధించి చెరసాల్లో వేసి మరుసటి రోజు ఆయన్ని శిరఛేదం చేయడానికి కావల్లో ఉంచారు. 16 మంది సైనికుల మధ్యలో కాళ్ళకి చేతులకు సంకెళ్ళేసి ఆయన్ని బంధించారు. అక్కడ ఒక మాట ఉంటుంది, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తాం. ఆసక్తితో ప్రార్థన చేస్తేనే అద్భుతాలు చేసే దేవుడు, అత్యాసక్తితో ప్రార్థన చేస్తే అంత అద్భుతం చేశాడో మనకు తెలుసు కదా. దేవదూత వచ్చి నిద్రపోతున్న పేతుని తట్టి లేపి, ఎక్కడి బంధకాలు అక్కడ ఊడిపడిపోయి, చెరసాల తలుపులు తెరవబండి, గవిరి తలుపులు తెరవబండి, ఎక్కడైతే ఆ సంఘం కూడుకొని ప్రార్థన చేస్తుందో ఆ ఇంటి ముందుకు తీసుకొచ్చి అక్కడ దిగబెట్టింది ఆ దేవదూత. అప్పటి వరకు నిద్రలో అది కలగంటున్నాను అనుకుని కళ్ళు మూసుకొని నడిచేశాడు పేతురు గారు, అది కలనుకుంటున్నాడు. తీరా చూస్తే ఆ దేవదూత వెళ్ళిపోవని కళ్ళు తెరిస్తే విశ్వాసులు ఇంటి ముందు ఉన్నాడు.
వెంటనే వెళ్ళి తలుపు తట్టి కేక వేస్తే పేతురు వచ్చాడని చెప్పినప్పుడు సంగమంతా అత్యాసక్తితో చేసిన ప్రార్థనకి చెరసాల్లో బంధించబడి బంధకాల్లో ఉన్న పేతుర్ని బయటికి తీసుకొచ్చి మరుసటి రోజు తెల్లారి చూస్తే అక్కడ పేతురు లేడు. వెంటనే సైనికులు కలవరపడతా ఉంటే ఎవరో చెప్పారు మీరు రాత్రి బంధించిన వాడు అక్కడ బోధ చేస్తున్నాడు. ప్రియులారా గమనించండి, మన ఆసక్తి గల ప్రార్థన ఎలాంటి అద్భుతమైన చేస్తుంది, ఎలాంటి పాపపు స్థితిలో నుంచైనా విడిపిస్తుంది, ఎలాంటి మనసులో పడి ఉన్నటువంటి రోగినైనా లేపుతుంది. నా సేవ పరిచర్యలు ఎంతోమందిని చూశాను. అలా మొన్న కూడా 2 వారాల క్రితం మా చర్చిలో ఒక ఆమె చెయ్యి కదలలేని స్థితిలో వచ్చింది, చెయ్యి మందబారిపోయి పెయిన్తో బాధపడతా కంజీరు కొట్టుకొని కొడతానికి కూడా చెయ్యి రాకపోతే ఎలాగైతే విశ్వాసంతో కొట్టేసి ప్రార్థన చేసుకుని వెళ్ళింది. ఆరాధనలో దేవుడు ఆమెను దర్శించాడు. మరుసటి ఆదివారం వచ్చి చెప్తుంది, నాకు పెరాలసిస్ వస్తుంది అనుకున్నాను, దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు, ఇప్పుడు నాకు ఏ నొప్పి లేదు అని. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మనఃపూర్వకమైన ప్రార్థన పాపక్షమాపణ కలగజేస్తుంది. ఆసక్తి గల ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. కానీ మనం చేసే ప్రార్థనలో ఈరోజున ఆసక్తి కోల్పోయాం. నేను మిమ్మల్ని ఒకసారి మరొకసారి పురికొల్పటాకి ఈ మాటలు చెప్తున్నాను. మరలా మనసు పెట్టి ప్రార్థన చేయండి. నువ్వు మనపూర్వకంగా చేసే నీ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ప్రియులారా మనసు పెట్టి ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఆసక్తిగా చేయండి. చూడండి, ఏదైనా ఎవరో ఇస్తున్నారంటే ఎంత ఆసక్తిగా అప్లై చేసి వస్తున్నావు. అలాగే దేవుని దగ్గర నీ మనవి చేయి. ఎస్తేరు, మొర్దకై ఇటువంటి వారంతా తమ జనాంగం కోసం ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వారి జనాంగాన్ని రక్షించలేదా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌల అపొస్తలుడు చెప్పిన మాట 6వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి. పౌల అపొస్తలుడు చెప్తున్నారు ఆత్మ వలన ప్రార్థన చేయాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ఆసక్తి లేదు, ఇంక ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? రండి మరొకసారి ప్రభు దగ్గర మోకరించి పరిశుద్ధాత్మను పొంది ఆత్మ కలిగిన వారమై పరిశుద్ధాత్మతో ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన చేయండి. దేశం కోసం చేయండి, కుటుంబాల కోసం చేయండి, సమస్యల కోసం చేయండి, సంఘ పరిచర్యల కోసం ప్రార్థన చేయండి. నేటి సమకాలీన పరిస్థితుల్లో ఎదురవుతున్నటువంటి శోధన సమయం చూడండి. మన పొరుగు దేశాలు శ్రీలంక, పాకిస్తాన్ దేశాలు ఆర్థికంగా ఎంతో కృంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఆహార ధాన్యాలకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు వింటున్నప్పుడు దుఃఖకరం. విశ్లేషకులు చెప్తున్నారు తర్వాత జాబితాలో భారతదేశం ఉందంటున్నారు. ప్రతి సమయంలో మనం ప్రార్థన చేస్తే మనము మన తోటి వారిని దానియేలు తన స్నేహితులు ప్రార్థన చేసి తమతో పాటు తమ తోటి జ్ఞానులు నశించిపోకుండా ఎలా కాపాడుకున్నారో ఈ రోజున మనం కూడా ఈ కరువు పరిస్థితులు, కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు చుట్టుముడుతూ కరోనా అని ఇంకా రకరకాలుగా పెరుగుతున్న ధరలు ప్రతి విషయంలో ప్రతి విధమైన ప్రార్థన చేస్తూ సమస్త పరిశుద్ధుల నిమిత్తం సంఘం కోసం ప్రార్థన. పరిశుద్ధులు అంటే ఎవరు? యేసునందు విశ్వాసం ఉంచి ప్రభు రక్తం ద్వారా కడగబడి ప్రతిదినం ప్రభు మార్గంలో నడుస్తున్న వారే కదా, మరి మన తోటి వారే కదా వారంతా. సమస్త పరిశుద్ధుల కోసం ఆత్మ వల్ల ప్రార్థన చేయండి. ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి, దేవుడు జవాబిస్తాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు ఎలాంటి ప్రార్థన చేశాడో చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే, ఇప్పుడు ఎలాగైనా ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చినకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలు ఎందు ఎల్లప్పుడూ ఆయన బతిమాలుకొనుచు మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మను సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. చూడండి ప్రియులారా, ఇప్పుడు ఎలాగైనా ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలు ఎందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచున్నాను. అవును, పౌలు గారు లాంటి వాళ్ళే దేవుణ్ణి బతిమలాడుకుంటుంటే మరి మనం లాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? బైబిల్లో బతిమలాడుకున్న వ్యక్తులు తెలుసుగా మీకు, దేవుణ్ణి బతిమలాడుకున్న భక్తులు చెప్పండి. అబ్రహాము దేవుణ్ణి బతిమలాడుకున్నాడు లోతు కోసం, సుధమ గుమరాల కోసం. మోషే
ఇశ్రాయేలు జనాంగం కోసం దేవుని బతిమలాడుకున్నాడు. అయ్యా నా పేరు జీవగ్రంథంలోంచి తీసివే కానీ ఈ ప్రజలకు ఏ హాని చేయొద్దు. పౌలు గారు బతిమలాడుకుంటున్నాడు దేవుణ్ణి, మనం కూడా బాగా బతిమలాడుకుందాం దేవుని దగ్గర ఆసక్తి కలిగి విన్నవించుకుందాం. అదిగో చూడండి, ఆ విధవరాలు మాటి మాటికి వెళ్ళి మాటి మాటికి అన్యాయస్తుడే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంది బతిమాలుకుంది. అన్యాయస్తుడు కూడా ఆమెకు న్యాయం చేశాడు. అన్యాయస్తుడే న్యాయం చేస్తే న్యాయవంతుడైన దేవుడు తన యందు భయభక్తులు గల వారు దివారాత్రులు మరపెడుచుండగా వారికి న్యాయం చేయడా, వారికి పరిశుద్ధాత్మనిస్తాడు అని చెప్పబడింది. నిజమే, మనం ఆలకించాలంటే మనం దేవుని బతిమాలుకుందాం. కొలసీలకు రాసిన పత్రికలో 4:12 చూస్తే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. మీలో ఒకడు ఎపఫ్రా, మీరు సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తంలో నిలకడగా ఉండాలని మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థనలో పోరాడుతున్నాడు. అంటే యాకోబులకు ఒక యుద్ధమే చేస్తున్నాడు. నిజమే, ఈ రోజున దేవుని దగ్గర ఆసక్తి గల ప్రార్థన లేదు, ఇంకా పోరాటం ఎక్కడి నుంచి వస్తుంది? ఎపఫ్రాలాగా మీలో ఒకడు, అంటే మనలో ఒకళ్ళు, ఎక్కడి నుంచో రారు వీళ్ళు, మనలో మనమే లేచి ఈ రోజు నుండి దేవుని కోసం ప్రార్థనలో పోరాడదాం. చివరిగా ప్రభువే చెప్పినటువంటి ఒక మాట చెప్పి నేను ఈ విషయాన్ని ముగించాలనుకున్నాను. మీ ప్రార్థనలో మీకు ఇంకా ధైర్యం కలగడం కోసం మార్కు సువార్త 11:24 ప్రభు ఇలా చెప్పారు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. పిల్లరా, మీరు ప్రార్థన చేసినప్పుడు ఎల్లా కూడా, మీరు అడుగు వాటిని ఎల్లా కూడా పొందామని నమ్మండి, అప్పుడు మీకు అనుగ్రహించబడతాయి. అంటే విశ్వాస సహితంగా నిస్సందేహంగా దేవునికి మనవి చేయండి, ప్రార్థన చేయండి, అడగండి. ప్రభువు మీకు మీరు ప్రార్థన చేసేవన్నీ అనుగ్రహిస్తారు. అలా మీరు ప్రభు కృపలో ఎదుగుచు దేవుని వలన గొప్ప కార్యాలు చూడాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు. ఈ సమయంలో ఈ మాటలు ఆలకిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. వారి ముఖం నేను చూడలేకపోవచ్చు, కానీ వారిలో రోగులు స్వస్థపరచండి, పాపములు చేసిన వారైతే క్షమించండి, వారున్న పాపపు స్థితిలోంచి, వారున్న మరణ పడకల్లోంచి లేవనెత్తండి నాయన. ప్రతి వారి జీవితంలో కూడా వారు ఊహించిన ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తారని నమ్ముతూ వారి విశ్వాసాన్ని బలపరిచి ఈ ప్రార్థన ద్వారా, ఈ వాక్యం ద్వారా ప్రతి వారి జీవితంలో ఒక నూతన క్రియ జరిగించమని యేసయ్య శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్యమైన ఆదరణ ఆశీర్వాదం ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడైన నడిపించునుగాక, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరం దీవించును.